సార్ అయితే సంపూర్ణ రామాయణానికి బాపు గారి దగ్గర మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అది చెప్పండి. ఏమండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్తూ ఉండేటప్పుడు మాకు అసిస్టెంట్ డైరెక్టర్కి ఒక సపరేట్గా ఒక రూమ్ ఉంది. ఆ రూమ్కి అటాచ్డ్ రూము, వాళ్ళది ఒక ఏసీ రూమ్ ఉంది. బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఉండే రూము అది పక్కన ఉండేది. సరే, నేను రోజు షూటింగ్కి వెళుతూ షూటింగ్ కాదు, ముందు ఆఫీస్కి వెళుతూ ఒకసారి మా రూమ్లోకి వెళ్ళబోతూ ఆగా. ఎందుకంటే మా రూమ్లో నేను బెడ్ మీద కూర్చొని బాపు గారు రాసుకుంటున్నారు, మా రూమ్లోనే రాసుకుంటున్నాను. సరే, నేను ఆయన ఏకాంతాన్ని నేను ఎందుకు డిస్టర్బ్ చేయటం అని ఆగాను. నన్ను చూశారు అప్పటికే బాపు గారు. నేను అప్పటికే ఒక అడుగు ముందుకు గదిలో పెట్టి ఆగిపోయాను. పర్వాలేదు జయకుమార్ గారు రండి, పర్వాలేదు రండి అని అన్నాడు ఆయన. అని అంటే అనేసరికి ఒక అడుగు ముందుకేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కాస్త ఫ్యాన్ పెట్టండి అన్నారు బాపు గారు. అని అనేసరికి ఫ్యాన్ మీద చేయి వేసి ఎన్ని పెట్టమంటారు రండి అన్న. నాకు రెండు చాలు, ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మీద చేయి పెట్టా. సార్ ఎన్ని పెట్టమంటారు అన్న. అంటే నాకు రెండు చాలు, ఎంత స్పీడ్ కావాలి అని అడిగాడు. స్పీడ్ నాకు రెండు చాలు, మీరు కూడా వచ్చారు కాబట్టి చెరువు రెండు పెట్టండి అన్నాడు బాపు గారు. అంటే బాపు గారు చెమక్కులు చెమక్కులు ఆయన ఎప్పుడు నవ్వుతూ పక్క వాళ్ళని నవ్విస్తూ. అంటే నాలుగు పెట్టమని చెప్పటానికి, నాలుగు పెట్టండి అని అంటాం కదా అండి, నాలుగు మీద పెట్టండి అంటారు. ఆయన అలా కాకుండా నాకు రెండు చాలు, మీరు కూడా వచ్చారు కాబట్టి చెరువు రెండు పెట్టండి అని అన్నాడు. అందుకే బాపు గారు అయ్యారు. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చాలా గొప్ప విషయం అండి. ఆయన గొప్ప జన్మ అయింది, పక్క వాళ్ళని కూడా నవ్విస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా టెన్షన్ లేదు. ఏదన్నా చిన్న టెన్షన్ వస్తే ఆ టెన్షను ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ మీద చూపించరు. ఆయన వెంకటరావు అని పిలుస్తారు. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారిని వెంకటరావు అని పిలుస్తాడు ఆయన. రమణ గారు వస్తారు, ఏంటయ్యా ఇది అని అంటాడు. అంతవరకే, అంత ఎప్పుడు కూల్గా ఉంటాడు. చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు, అద్భుతంగా షాట్స్ తీస్తాడు. అటువంటి గొప్ప దర్శకుడు ఆయన. సున్నితత్వం సౌమ్యత్వం కలిసి అవును. తర్వాత నేను అక్కడ చేరిన తర్వాత అండి, రామాయణం, రంగనాథ రామాయణం, వాల్మీకి రామాయణం, ఇలాగ కొన్ని రామాయణాలు మా చేత చదివించారు. ఆ బుక్స్ మాకు ఇచ్చారు. ఆ బుక్స్ మా రూమ్లో పడేసేస్తే రామాయణం మీద అవగాహన రావాలి అన్న ఉద్దేశంతోనా? అంతే కదా, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వాళ్ళకు కూడా ఆ కథ మీద అవగాహన ఉందనుకోండి. ఆ సీన్ తీసేటప్పుడు ఆ సీన్లో ఏం ప్రాపర్టీస్ కావాలి అనేటటువంటి అవగాహన ఉంటుంది. అసలు ముందు కథ మీద అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ ఏం షూటింగ్కి వచ్చావు అని ఇంట్లో వచ్చిన తర్వాత అడిగారనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా మంచి షూటింగ్కి వెళ్ళాము, చాలా బాగా చేసాము, బాపు గారు చేశారు, ఈ సీన్ తీశారని చెప్పుకుని షేర్ చేసుకొని ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఆనందంగా గడుపుకునేటటువంటి పరిస్థితి అన్నమాట అది. తర్వాత దానికి అందరూ లెజెండ్స్ండి. మ్యూజిక్ కేవి మహాదేవన్ గారు, పాటలు రాసింది ఆరుద్ర గారు. ఆరుద్ర గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, తర్వాత దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, అందరూ లెజెండ్స్. చాలా చాలా అద్భుతమైనటువంటి పాటలు అందించారు. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ వాలి గారు, ఏకే శేఖర్ గారు, భాస్కర్ రాజు గారు, చాలా అందరూ లెజెండ్స్. తర్వాత అందులో పాటలు అందించారండి. తర్వాత మాధవ పెద్ద సత్యం, ఆయన విశ్వామిత్రుడు వేషం వేశారు. ఆయనతో భలే తమాషాగా ఉండేది. కొన్ని సంఘటనలు చెప్పండి సార్ ఆ తమాషా. అది షూటింగ్ సంగతులు చెప్తాను. రైటర్స్ అందరూ తలా ఒక పాట రాశారండి. ఆరుద్ర గారు ఒక పెద్ద పాట రాశారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రెండు పాటలు రాశారు. సో అందరూ లెజెండ్స్ అందరూ. తర్వాత గుహుడు సాంగ్ కొసరాజు గారు రాశారు. అందరూ ఒక తలాపాట రాశారు. అంటే మంచి మంచి రచయిత అందరి కంట్రిబ్యూషన్స్
తీసుకున్నారు బాపు గారు కానీ రమణ గారు కానీ. దానికి ఘంటసాల గారు పాడారు, పిబి శ్రీనివాస్ పాడాడు, సుశీలమ్మ పాడింది, జానకమ్మ పాడింది, సింగర్స్ కూడా అందరికీ తల ఒక పాట అందరి చేత పాడించారు. తర్వాత అష్టదిక్పాలు ఉంటారు కదా, వాళ్ళకైతే మొత్తం అందరూ కలిసి ఒక గ్రూప్ మంత్రం లాగా అందులో మంత్రాలు అద్భుతంగా చదివించారు. తర్వాత యాగం చేసేటప్పుడు హోమగుండం దగ్గర దేవతలు దీవించినట్టు వాళ్ళందరి చేత మంత్రాలు చాలా అద్భుతంగా చాలా ఆథెంటిక్గా దగ్గరుండి పురోహితుల్ని దగ్గర తీసుకోబెట్టి ఆ మంత్రాలు చక్కగా ఉచ్చారణతో సహా చక్కగా పాడించినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అండి అవి. అది సంగీత పరంగా. తర్వాత ఆ సంగీతం చేసేటప్పుడు మహదేవన్ గారు పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అసిస్టెంట్ పుహళేందు గారు, ఆయన నెమ్మదిగా హార్మోనీ వాయిస్తూ ఆయన పలికిస్తూ ఉంటారు అన్నమాట. మహదేవన్ గారు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు ఆయన అసిస్టెంట్ పుహళేంది. ఆయన్ని ముద్దుగా అందరూ అప్పు అని పిలుస్తాము, మహదేవన్ గారిని మావా మావ అని పిలుస్తాము. మావా మావ అని మహదేవన్ గారిని పిలవటానికి కారణం ఏంటంటే మంచి మనుషులు అనుకుంటాం మావా మావా మావ అనే పాట చాలా సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి మహదేవన్ గారిని మావా అని, మహదేవన్ గారి అసిస్టెంట్ పోహళేందని అప్పు అని ముందుగా మేము పిలుచుకుంటాం అన్నమాట. సో తర్వాత అందులో ఘంటసాల గారి పద్యాలు, రాముడికి రావణాసురుడి దగ్గర రాముడు ఆంజనేయుని పంపిస్తాడు రావణాసురుడి దగ్గరికి సంధి కోసం అని. సంధి కోసం పంపిస్తే అప్పుడు ఆ సంధి చేసేటటువంటి సంభాషణలన్నీ పద్యాల్లోనే. హనుమంతుడు రావణాసురుడు వాళ్ళ సంవాదం ఇద్దరివి పద్యాలేనా? ఇద్దరివి పద్యాలే. ఒరే కోతి అని అంటాడు యశ్వరం గారు అవరు, కోతియే రాయబారానికి వచ్చింది, మేము కోతులమైనా సరే నీ పీచమరించడానికి మాకు శక్తియుక్తులు ఉన్నాయి అని ఈ హనుమంతుడు, నేను కోతునైనా రాయబారానికి వచ్చాను అంటే నేను రామభక్తుడిని, నా గుండెల్లో ఉంటాడు రాముడు కాబట్టి రాముడే వచ్చాడు, రామదూతనై వచ్చాను నేను, సంధి కొడుచుకో లేకపోతే నీ కంఠం నరకబడుతుంది అది ఇది అని ఆ పద్యాల్లో ఘంటసాల గారేమో హనుమంతునికి పద్యాలు, యశ్వరం గారు రావణాసురుడికేమో మాధవపెద్ది సత్యం గారి పద్యాలు. మాధవపెద్ది సత్యం పద్యాలంటే మీకు మాయాబజార్లో యశ్వరం గారికి వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహాకే ముందు ఆ పద్యం ఆ పాట అది మాధవపెద్ది గారు పాడారు అనమాట. మాధవపెద్ది సత్యం గారు యశ్వరం గారికి ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి లెజెండ్స్ ఆ సినిమాకి పనిచేసింది. ఆ లెజెండ్స్తో నేను కూడా పనిచేయటం నాకు గొప్ప అదృష్టం. సార్ మాధవపెద్ది సత్యం గారు మాయాబజార్లో వివాహ భోజనంబు అనే అద్భుతమైన పాట పాడారు కదా సార్, అలాంటి పాట ఏమన్నా సంపూర్ణ రామాయణంలో కూడా పాడారా సార్? అలాంటి పాట సంపూర్ణ రామాయణంలో ఎందుకు పాడతారు? అలాంటి పాట కాకుండా ఒక అద్భుతమైనటువంటి పాట పాడారు. ఆ పాట ఏంటంటే గుహుడు పాట. గుహుడునా సార్? గుహుడు నది దాటిస్తాడు కదా సీతారామ లక్ష్మణుల్ని, నది దాటిస్తాడుగా. గుహుడు అంటే ట్రైబల్ అనమాట. ఆ రాముడిని ఆహ్వానిస్తూ రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నీ మా స్వామి అంటే నువ్వేలే రామయ్య తండ్రి అని పాట పాడుతూ మధ్యలో దెప్పుతాడు కదా సార్, మళ్ళా రాముడిని దెప్పుతూ కూడా కొన్ని లైన్స్ ఉంటాయి కదా సార్. అంటే నువ్వు నీ కాలు తగిలి
ఒక మనిషి రాయి మనిషి అయింది కదా, నా పడవ మీద కాలు పెడితే నా పడవ ఏమవుతుందో అని తమాషాగా చమత్కారంగా పాడతారు. ఆ పాట ఘంటసాల గారు పాడారు, చాలా అద్భుతంగా పాడారు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి అంటే నువ్వేలే రామయ్య తండ్రి అని పడవ రాముడు ఎక్కబోతుంటే, ఆగు బాబు ఆగు, నీ నీ కాలు మోపి అదేమో పడతి అయింది కదా, మళ్ళీ నా నీ కాలు మోపితే నా పడవ ఏమవుతుందో అని అక్కడ భక్తితో కూడిన చమత్కారం, భక్తితో కూడినటువంటి ఇది. తర్వాత షూటింగ్లో ఉండండి, జమున గారు షూటింగ్కి వస్తే చాలా గమ్మత్తుగా ఉండేది. ఆవిడ కొంచెం కొంచెం స్పెషల్గా వచ్చేది, ఏదో సత్యభామలు అన్నట్టు వచ్చేది. ఆవిడతో ఓ పెద్ద ఒకసారి ఒక పెద్ద డైలాగ్ చెప్పింది ఆవిడ. 9:30కి స్టార్ట్ చేసాం, పెద్ద డైలాగ్ ఇది. 9:30కి స్టార్ట్ చేస్తే ఆ డైలాగ్ ఫినిష్ అయ్యేసరికి, ఆవిడ పార్ట్ ఫినిష్ అయ్యేసరికి 1:30 అయింది. అంటే మార్నింగ్ 9:30కి స్టార్ట్, మార్నింగ్ 9:30 అయింది. చాలా పెద్ద డైలాగ్, ఇక్కడి నుంచి వచ్చి అటు నుంచి వచ్చి ఆ దర్బాన్లో అటు వెళ్ళి ఇటు వెళ్ళి పెద్ద డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగు అంటే ఏం సిచ్యుయేషన్ సార్ అది? అది సిచ్యువేషన్ ఏంటంటే, దశరథుడితో చెప్తుంది, నువ్వు నాకు వరాలు ఇచ్చావు, నువ్వు వరాలు ఇచ్చావు, ఆ వరాలు తీర్చాలి, నువ్వు రాముడి పట్టాభిషేకం ముహూర్తానికి నా కొడుక్కి పట్టం కట్టాలి, రాముడిని మాత్రం అడవులకు పంపించాలి అనేటువంటి పెద్ద డైలాగ్ అటు ఇటు ఆ దర్బార్ అంతా తిరుగుతూ, అక్కడ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ కెమెరా కూడా ఆపరేషను, ఆవిడతో కెమెరా ఫాలో అవుతూ పెద్ద డైలాగ్ అనమాట. చాలా బాగా కంపోజ్ చేశారు బాపు గారు. ఆ డైలాగ్ మధ్యలో కట్ చేస్తే ఎమోషన్ కట్ అవుతుందని ఒకే షాట్లో తీద్దాం అనేటటువంటి ఉద్దేశంతో పెద్ద షాట్ అరేంజ్ చేశారు. ఆవిడ డైలాగ్ చదువుకుందండి, ఆ డైలాగ్ ఏమో నేను పక్క నుండి సో నెమ్మదిగా చదువుతా ఉంటే ఆవిడ పికప్ చేసింది డైలాగ్. సో మొత్తానికి డైలాగ్ బాగా పికప్ చేసింది. మీరు పక్క వెళ్ళండి, అక్కర్లేదు అంది. మేము పక్కకు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత టేక్ చేద్దామనంటే ఓకే టేక్ డైరెక్ట్ కాదండి, సరే స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేసరికి ఆవిడ డైలాగ్ మొదలుపెట్టిందండి. రిహార్సల్లో ఎంత అద్భుతంగా చేసిందో అంత పక్కగా ఈ డైలాగ్ చెప్తూ అక్కడికి వెళ్ళి ఆ పిల్లల దగ్గర ఆగి అక్కడ ఒక డైలాగ్ చెప్పి మళ్ళీ నుంచి డైలాగ్ చెప్పుకుంటూ మరొక పిల్లల దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మరొక ఒక సింహాసనం దగ్గరకు వచ్చి ఆ విధంగా అద్భుతంగా చెప్పింది. చాలా టేక్ చాలా బాగుంది, కట్ ఓకే అన్నారు బాపు గారు. అమ్మయ్యా అనుకున్నామండి అందరం అని, ఎందుకంటే అంత పెద్ద డైలాగు ఒకే టేక్లో చెప్పడం అంటే కష్టం కదా, చాలా కష్టం. చాలా సంతోషించాం. కానీ జమున గారు అన్నారు, బాపు గారు నా కోసం నా తృప్తి కోసం మరొక టేక్ చేద్దామండి అంది. 9 గంటల నుంచి 1 గంట వరకు టేక్ చేద్దాం. తర్వాత అప్పటికి 1 గంట అవ్వలేదు అని అంటే సరే అండి అన్నారు. ఆర్టిస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి కొంచెం లిబర్టీ ఇస్తారు డైరెక్టర్లు, ఎందుకంటే వాళ్ళు ఇంకా చేస్తాను అనేటప్పుడు ఏమన్నా ఇంప్రూవైజ్ చేస్తే ఇంకా బెటర్మెంట్ వస్తుందేమో టేక్లో అని వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆవిడ 2 టేక్ చెప్పిందండి. ఫస్ట్ టేక్ అంత బాగా రాల, మరొక టేక్ అంది. అలాగా 2 టేకు 3 టేకు 4 టేకు 5 టేకు ఆఖరికి 10 టేకులు అయిపోయేసరికి 1 గంట అయిపోయింది. అందరికీ ఆకలేస్తుంది, లైట్ బాయ్స్ అందరూ బయటకు అనలేరు కానీ లోపల తిట్టుకుంటున్నారు జమున్ని. లైట్ బాయ్స్ చాలా సీనియర్స్, పెద్ద పెద్ద హీరోలనే మనసులో తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఆ సెట్స్లో వాళ్ళు కరతలా మనకు వాళ్ళకి రోజు షూటింగే కదా, ఎవరెట్ట చేస్తారు ఎవరెట్ట చేయరు అవన్నీ వాళ్ళకి తెలుసు. బాగా ఆకలిస్తుంది, 1:30 అయిపోయిందండి. 1:30 అయిపోయేసరికి అయినా కరెక్ట్గా వచ్చింది, అయినా మళ్ళా చెప్తాను మళ్ళా చెప్తాను వీళ్ళకి కొంచెం. సరే బాపు గారు అయితే సహనం వస్తున్నారు. ఆఖరికి 1:30కి ఒక మంచి టేక్ వచ్చింది. టేక్ వచ్చిన తర్వాత అమ్మయ్యా టేక్ వచ్చిందని అనుకున్న తర్వాత జమున గారు ఏమన్నారు తెలుసు అండి, ఏమండి టేక్ 1 బాగుంది, టేక్ 1 ఓకే చేయండి అంది. అప్పటికి 13 టేకులు అయ్యాయి.
ఒంటి గంట నరకి 13 టేక్ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టేక్ ఓకే చేయండి అని అంది. తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఆ 13 టేక్ 1 టేక్ వేసుకుని చూసుకుంటే రెండు బాగానే ఉన్నాయి. అయితే ఫస్ట్ టేక్లో ఉన్న ఎనర్జీ మిగతా టేక్లో ఉండదు కదా. బాపు గారు ఫస్ట్ టేకే ఓకే చేశారు. ఆ విధంగా జమున గారు షూటింగ్కి వస్తే ఒక లెజెండ్, ఒక సత్యభామ వచ్చినట్టు చాలా గమ్మత్తుగా ఉండేది ఆవిడ ఎంట్రీ కైకలాగా.